Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం 2 లక్షల ఉద్యోగాలకు ఎసరి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఏకమత్తంగా ఒకేసారి తొలగించడంతో దాదాపు 2 లక్షల ఉద్యోగాల్ని రాష్ట్రంలో ఉష్కాకి చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు ఇంతకు ముందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు 1వ తారీఖున ఇవ్వాలి, పైగా వాళ్లకు ముందుగా ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఎన్నో ఆశలు చిగురించినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఏకమత్తంగా మొత్తం అందరినీ ఒకేసారి తీసేయబోతున్నారన్న వార్త మరి పిడుగులా పడిపోయింది. మరి 1వ తారీఖు రాగానే జీతాలు ఇవ్వడానికి భయపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం అమ్మో 1వ తారీఖుని దడుచుకుంటూ 1వ తారీఖు రావడానికి ముందే అనేక రకాలైనటువంటి జిమ్మిక్కులు వెతుకుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి గతంలో చేసిన ప్రకటన ప్రకారం 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రతిష్ట మంట కలుస్తుంది, కనుక అసలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసివేయబోతున్నామని చెప్పి మరి తద్వారా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని పెండింగ్లో పెట్టడం కోసమే ఈ చర్యలని చెప్పి మరి రాజకీయ వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితుల్లో అసలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసివేయడం అనే కార్యక్రమానికి ప్రభుత్వం మరి ఒకసారి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సెక్రటేరియట్లోని అన్ని శాఖల్లోనూ, అలాగే శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అట్లాగే జిల్లాల్లోనూ పనిచేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి రెవెన్యూ, ఆరోగ్య శాఖ, రకరకాల శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో అసలు వీటందరికీ ఆర్థిక శాఖ అనుమతి లేదు అన్న ఒక కారణంతో, అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం మూలాన మొన్న బడ్జెట్లో వీళ్ళ కోసం కేటాయింపులు చేయలేకపోయామని, మరి వీళ్ళలో ఆర్థిక శాఖ అనుమతి ఉన్న ఉద్యోగులను మాత్రం ఉంచి మిగతా వాళ్ళని తీసేస్తే ఎంతమంది అవుతారో చూడమని చెప్పి మరి అన్ని రకాలటువంటి ఆఫీసులకి మరి నోటీసులు పంపించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్రంలో 2 లక్షల మంది ఉద్యోగులు ఒకేసారి నిరుద్యోగులు కాబోతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే వాలంటీర్ల పేరుతోనూ, గ్రామ సచివాలయ పోస్టుల పేరుతోనూ మేము 4 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పి జబ్బలు చరుచుకుంటున్నటువంటి ప్రభుత్వం, వాలంటీర్ల పేరుతో నియమించినటువంటి వాళ్ళల్లో 90% మన కార్యకర్తలే ఉన్నారని విజయసాయిరెడ్డి మరి పబ్లిక్గానే చెప్తున్న పరిస్థితుల్లో, గ్రామ సచివాలయాల్లో కూడా పేరుకే పరీక్షలు రాసి ఇంటర్వ్యూలు జరిపించారు తప్ప మరి అందులో కూడా రకరకాల సాకులు చెప్తూ మరి దాదాపుగా వైసీపీ నాయకులు చెప్పిన వాళ్ళకే ఆ పోస్టులు రావడం, పైగా వచ్చిన పోస్టుల్లో కూడా చాలామందిని మరి వచ్చాక ఏదో ఒక సాకు చెప్పి నువ్వు బీకాము ఇది బీఎస్సీ వాళ్ళకి ఇచ్చే పోస్టు, లేక నువ్వు బీఎస్సీ ఇది బీకామ్ వాళ్ళకి ఇచ్చే పోస్ట్ అని చెప్పి రకరకాల కారణాలతో ఇళ్లకు పంపించి పేరుకే 4 లక్షలు అని చెప్పుకున్నారు తప్ప అందులో కనీసం గ్రామ సచివాలయాల్లో 50-60 వేల మంది కూడా ఉద్యోగాల్లో చేరినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ని మరి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని కూడా మరి రాజ్యాంగబద్ధంగా తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళని దోషణ ఘోషలతోనూ, ఆఫీసుకు రాకుండా అడ్డుకోవడంలోనూ, ఫోన్లు చేసి బూతులు తిట్టడంలోనూ, వాళ్ళని మనస్తాపానికి గురి చేసి ఇంటికి పంపించాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ రోజున అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై దృష్టి పెట్టింది. మరి ఇప్పటికే గత ప్రభుత్వం నియమించినటువంటి ఆరోగ్య మిత్ర లే కాకుండా కళ్యాణ మిత్ర, గోపాల మిత్ర, మరి అలాగే మహిళా సాధికారికత మిత్రలు ఇటువంటి అన్ని పోస్టులని కూడా దూరం పెట్టేసి మరి వాళ్ళంతా జగన్ ఇంటి దగ్గర గతంలో ధర్నాలు చేసినప్పుడు మీ అందరినీ ఉంచుతానని హామీ ఇవ్వగానే మరుసటి రోజే వాళ్ళంతా జగన్ బొమ్మకి పాలాభిషేకాలు చేయటం, మరి ఆ తర్వాత వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి తీపి కబురు అందకపోవటం, మరి ఆశా కార్యకర్తలు కూడా మరి అనేక రకాలుగా ధర్నాలు చేయడంతో పాటు మొన్న దాదాపు 28 వేల మంది ఉన్నటువంటి వెలుగు యానిమేటర్లని మరి తొలగించటం, మరి వాళ్ళకి మరి ఉద్యోగాలు లేకుండా చేయటం, ఇవన్నీ చూస్తే కేవలం గత ప్రభుత్వం నియమించిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటారన్న భావంతో మన వాళ్ళని తీసుకుందామన్న ఉద్దేశంతో మరి పూర్తిగా ఒకేసారి తొలగించే ఆలోచన చేస్తూ ఉండగా మరి ఇప్పటికే వెలుగు యానిమేటర్లు ఆందోళన చేస్తూ ఉన్నది కాకుండా ఈ రోజున కొత్తగా దాదాపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు 2 లక్షల మంది ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరినీ ఏకమత్తంగా ఒకేసారి తీసేయడానికి మరి ఏమిటి కారణం అని వెతికితే
మరి 1వ తారీఖు దగ్గరకు వస్తుండగా వీళ్ళందరికీ మనం మరి ఇప్పటికే మనం ప్రగల్భాలు పలికినట్టుగా 1వ తారీఖున జీతం ఇవ్వలేకపోతే పరువు పోతుంది కనుక దీన్ని పెండింగ్లో పెట్టడానికే ఇలా ఉంచాం. తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ ఇలాగే కంటిన్యూ చేసే అవకాశం కూడా లేకపోలేదని ఓ పక్క చెప్తూ ఉండగా, మరి కంటిన్యూ చేసే అవకాశం ఉన్నప్పుడు మరి 1వ తారీఖు కాకపోతే 4 రోజులు ఆలస్యంగానైనా జీతం ఇవ్వచ్చు కానీ ఒకేసారి తీసివేస్తామని చెప్తే ఇప్పటికే మరి అనేక రకాలుగా అంగన్వాడీ టీచర్లు కానీ మరి ఆశా కార్యకర్తలు కానీ ఇటువంటి రకాలైనటువంటి వార్తలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, అలాగే కొంతమంది గుండెపోటుతో చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఒక్కసారిగా 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడానికి మరి వాళ్ళకి సంబంధించిన వివరాలు మొత్తం సేకరించండి, ఆర్థిక శాఖ అనుమతి లేదని చెప్పి మరి అనుమతి లేని వాళ్ళే వీళ్ళంతా ఉన్నారని చెప్పినప్పుడు మరి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇదే ప్రభుత్వం కనుక మరి ఈ బడ్జెట్లో వాళ్ళకి ఎందుకు మరి ఆర్థిక శాఖ అనుమతి ఉన్న వాళ్ళ వరకు కూడా కేటాయింపులు ఎందుకు చేయలేదు, మరి ఇప్పుడు ఆ శాఖ ఎందుకు చెప్తున్నారని చూస్తే మరి కేవలం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే ఇందుకు ముఖ్యమైనటువంటి కారణం. మరి ఈ పరిస్థితుల్లో ఈ 1వ తారీఖు కాదు ప్రతి 1వ తారీఖు కూడా వీళ్ళకి ఒక నైట్ మేర్ లాగా పీడకల్లాగా వస్తుంది కనుక మరి 1వ తారీఖు అనగానే వీళ్ళు భయపడిపోయే పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగులను ఎలాగూ తొలగించలేం కనుక కనీసం వీళ్ళనైనా తొలగించి కొంతవరకు వెసులుబాటు తెచ్చుకుందామనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే మరి వీళ్ళందరినీ తొలగించితే మరి ఇప్పుడు తొలగించగా మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎవరు చేస్తారు, మళ్ళీ కొత్తగా నియామకాలు చేపట్టాలి కదా, అంటే మరి ఇప్పుడు వీళ్ళని తొలగించినట్టయితే మళ్ళీ నియామకాలకి మరి ఏదో ఒక ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని పరీక్షలు పెడుతున్నామని చెప్పి రకరకాల హక్కులతో మరొక 3-4 నెలలు గ్రామ సచివాలయ పోస్టుల విషయంలో గడిపినట్టుగానే గడుపుకుంటూ వెళ్ళొచ్చని మరి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు తాత్కాలికమైనటువంటి మంత్రం వేసుకుంటూ మరి ఆ రోజు పని పూర్తి చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులే ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. మరి ఏ రకంగానూ మరి కేంద్రం నుంచి మరి జిఎస్టీలో రావాల్సిన వాటాలు తగ్గిపోవడానికి కారణం కూడా మరి మన దగ్గర నుంచి వెళుతున్న పన్నులు తగ్గిపోవడమే ముఖ్యమైనటువంటి కారణం కాగా, మరి రాష్ట్రంలో వ్యాపారాలు నడవక జిఎస్టీ వాటా తగ్గిపోతూ ఉండగా మరి వేరే రకమైనటువంటి ఇతర ఆదాయ మార్గాలు వచ్చే వాటి అన్నింటిలోనూ ఈ ప్రభుత్వం వేళ్లు పెట్టి ఏదో ఒక వంకతో ఏదో ఒక సాకుతో రివర్స్ టెండరింగ్లన్నీ మూసివేస్తున్నామని రద్దు చేస్తున్నామని కూలగొడుతున్నామని ఇలా రకరకాల పేర్లతో మరి ఆదాయ మార్గాలు మూసుకుపోగా మరి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రాకపోగా మరి పంచాయతీ ఎన్నికలు జరగనందువలన మరి పంచాయతీరాజ్ నిధులు ఆగిపోవడం మరి ఇలాగే మరి ఎన్ఆర్ఈజిఎస్ కింద వచ్చిన నిధుల్ని వేరే దానికి దారి మళ్లించడంతో మరి కేంద్రం దాని గురించి ఆరాలు తీస్తున్నటువంటి పరిస్థితి, మరి అటవీ శాఖకు సంబంధించి వచ్చిన నిధుల్ని కూడా వేరే వాటికి మళ్లించడం, మరి ఈ రోజున నవరత్నాలకు నిధులు లేక మరి రాష్ట్రంలో భూములు అమ్ముకొని నవరత్నాలకు పంచిపెట్టాల్సిన పరిస్థితిలో మరి భూముల వివరాలు సేకరిస్తూ ఉన్న ప్రభుత్వం ఈ రోజున మరి 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది కష్టమైపోయి ఉన్న ఉద్యోగుల్ని తొలగించే పరిస్థితికి మరి ఈ రోజున వస్తే రేపు పొద్దున మరి 2 లక్షల మంది రాష్ట్రంలో రోడ్లెక్కి ఆందోళన చేపడితే వాళ్ళకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనే అంశాన్ని చూస్తే ఈ రోజున దాదాపుగా మరి పంచాయతీ కార్యాలయాల్లో కానీ మరి రెవెన్యూ కార్యాలయాల్లో కానీ అలాగే మండల కేంద్రాల్లో కూడా అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం మరి అనేక పోస్టులు కాంట్రాక్ట్ పోస్టులు మరి నర్సుల దగ్గర నుంచి సెక్యూరిటీల దగ్గర నుంచి అనేక పోస్టులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లోనే పనిచేస్తుండగా మరి ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ 5-6 నెలలు 3-4 నెలలుగా మరి జీతాలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళని తొలగించటం, మరి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇప్పటికే పెండింగ్లో ఉండటంతో పాటుగా మరి రేపు 1వ తారీఖున ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతోనే మరి ఒక్కసారిగా వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చూస్తే మరి ఈ రోజున మరి ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో మరి ఎంతమంది గుండెపోటుతో చనిపోతారో తెలియనటువంటి ఒక పరిస్థితి. మరి ఈ రోజున రాష్ట్రంలో మరి పెరిగిపోతున్న విపరీతమైన ధరల మూలంగా రోజు గడవటం కష్టమైపోయిన పరిస్థితుల్లో మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఒక్కళ్లే ఆకలి బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని చూస్తే మరి రేపొద్దున భవన నిర్మాణ కార్మికులు సరసన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సైతం చేరవలసినటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని మరి ఈ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది, మరి ఆంధ్రప్రదేశ్ సమాజం ఎలా దీన్ని ఎదుర్కోబోతుంది అనే పరిస్థితి చూస్తే ఒక విధంగా భయకంపితమైపోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ప్రజలు మరి ఈ ప్రభుత్వాన్ని కావాలని కోరుకొని అప్రత్యాతమైన మెజారిటీతో తీసుకొచ్చి మరి నెత్తిని కూర్చోబెట్టుకుంటే ఈ రోజున నెత్తినెక్కి తొక్కుతున్నటువంటి పరిస్థితి ఒక భస్మాసుర హస్తంలాగా
మరి ప్రతి అంశంలోనూ ఎలాగే వ్యవహరిస్తూ, మరోపక్క ఖర్చులేమీ తగ్గించుకోకుండా ఉన్న ప్రభుత్వం మరి ఇప్పటికే దాదాపు 40 మంది సలహాదారులను నియమించుకొని ఒక్కొక్క సలహాదారుకు 4 లక్షల వరకు నెలకు చెల్లిస్తూ మరి దుబారా ఖర్చులో పక్క చేస్తూనే మరి ఇప్పటికి కూడా మరి ప్రతి నెల 1వ తారీఖు వస్తుండగా మరి భయకంపితమైన పరిస్థితుల్లో ఇలా ఉన్న వాళ్ళందరినీ తొలగించుకుంటూ పోతే చివరకు ఈ ప్రభుత్వం ఎక్కడికి తీసుకెళ్తుంది అందరినీ అని చెప్పి ఒక భయకంపితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే ఈరోజు కొండబద్దలు.